ஹலோ எவ்ரிவன், வெல்கம் டு மை சேனல் விஜய் ஐயர் பண்டி வ்ளாக்ஸ். ఓకే అండి, కొలతలు తీసుకున్నాం, అదంతా అయిపోయింది కదండి. కొలతలు ఇందాక మనం నోట్ చేసుకున్నాము. ఇదిగోండి ఒకసారి మీకు క్లారిఫికేషన్ కోసం చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం మెయిన్ బాటమ్ క్లాత్ తీసుకున్నాం అండి. ఈ క్లాత్ కూడా అండి ఎప్పుడు కూడా మీరు రివర్స్ చేసుకోండి. ఏది కట్ చేసుకోండి, డ్రెస్ కట్ చేయండి, బాటమ్ కట్ చేయండి. ఎందుకంటే రివర్స్ చేసుకుంటే మనం ఆ మార్కింగ్ డిస్తో వేసుకుంటాం కదండి, అదంతా లోపల వైపు ఉంటుంది, మెయిన్ వైపు కాకుండా. ప్లస్ మనం కుట్టేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే మళ్ళీ దాన్ని ఇటు తిప్పుకుని మనం రివర్స్ చేసామా, మంచి వైపు ఉందా, కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది సిల్క్ క్లాత్లు వచ్చినప్పుడు. అది లేకుండా ఎప్పుడు కూడా క్లాత్ని రివర్స్ చేసి పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందండి. ఇదిగో నేను రివర్స్ చేసేసుకుంటున్నాను క్లాత్. రివర్స్ చేసేసి మొత్తం ఇలా వచ్చింది కదండి. దీన్ని ఫోర్ పార్ట్స్గా, ఫోర్ నాలుగు మడతలుగా పడద్దండి. ఇలా ఎప్పుడు కూడా మీరు ఈ ఓపెన్ ఉన్న వైపు అటువైపు ఉంచేసుకోండి అండి. ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండాలండి. ఇది ఫోల్డింగ్ వైపు, ఇది మన వైపు ఉండాలి. ఈ అంచులు ఉన్న వైపు మనకి ఆపోజిట్ వేలో ఉండాలండి. ఇదండి, ఇది ఈక్వల్గా నేను ఐరన్ చేసేసుకున్నానండి. మీరు కూడా ఎప్పుడు కూడా క్లాత్ ఐరన్ చేసుకుంటే మనకి మడతలు అవి లేకుండా నీట్గా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈజీగా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మనం మెజర్మెంట్ ప్రకారంగా ఈ క్లాత్, ఈ ఫోల్డింగ్ మన వైపు, ఈ అంచులు ఉన్నది అటువైపు అని చెప్పాను కదండి, ఓపెన్ ప్లేస్ అటువైపు ఉండాలి. ఈ ఫోల్డింగ్ వైపు మనకి ఫుల్ లెంగ్త్ ఎంత వచ్చిందండి, 38 + 2 ఇంచెస్ కింద మడత కోసం అని చెప్పుకున్నామండి మనం, అంటే మొత్తం 40 ఇంచెస్ అండి. అలాగే దీనిలో మనకి వచ్చేపటికి నేపా పార్ట్ది మనం చెప్పుకున్నామండి ఎంత వచ్చింది, 7½ వచ్చిందండి. ఆ 7½ వదిలేసి 40కి మీరు మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఆ నేపా క్లాత్ మనం విడిగా తీసుకుని దానికి జాయిన్ చేసుకుంటాం కాబట్టి అండి. ఈ టేపు పట్టుకుని ఇక్కడ ఉంది కదండి, ఈ 7½ ఈ చివరికి పెట్టేసుకోండి. ఇదిగోండి 7½ క్లాత్ దగ్గర పెట్టేసుకుని 40 ఎక్కడికి వచ్చిందో అక్కడికి మీరు మార్క్ చేసేసుకోండి. అంతే అండి, 40 దగ్గరికి మార్క్ చేసేసుకోండి. తర్వాత మనం లెగ్ లూజ్ ఎంత వచ్చిందండి, 6 వచ్చింది కదా. ఈ 40 దగ్గర మనం మార్క్ చేసుకున్న దగ్గర ఈ లెగ్ లూజ్ అనేది పెట్టేసుకోండి. 6 ఏంటండి, మనం కుట్టు దగ్గర వరకు తీసుకున్నాము. 1½ అనేది ఖర్చు పెట్టుకోండి పక్కన, సరిపోతుంది. అంతే, అక్కడికి అది అయిపోయిందండి. ఇలా ఒక గీత గీసేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. తర్వాత వచ్చి మనం కిస్తా పార్ట్ తీసుకోవాలండి. కిస్తా పార్ట్ ఎప్పుడు కూడా ఈ 4 మడతలు ఉంది చూసారండి, ఇక్కడ మనం కిస్తా పార్ట్ తీసుకుంటామండి. కిస్తా మనకి ఎంత వచ్చిందండి, 9 ఇంచెస్ వచ్చింది. ఇదిగోండి 9 ఇంచెస్కి ఒక డాట్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అండి, ఇది మనకి ఇవన్నీ ఫ్రిల్స్ చక్కగా వస్తాయి అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మార్క్ పెట్టుకున్నా, మీకు స్కేల్తో కూడా పనిలేదండి, ఈ టేప్తోనే ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్కి ఇలా పెట్టేసుకుని ఈ గేర్ తీసుకునేటప్పుడు మీరు యువతల 6కి పెట్టుకున్న దగ్గర కాదండి, ఖర్చు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి తీసుకోండి. ఇదండి ఇంకే తర్వాత మనం కుట్టేసుకునేటప్పుడు ఆ మార్క్, ఈ మార్క్ గురించి కూడా చెప్పాను కదండి, ఇది యూజ్ ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చి మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదండి, మీరు కుట్టేసుకునేటప్పుడు ఇదిగోండి ఎప్పుడు కూడా కింద ఎక్కువ రావాలి, పైకి వచ్చే కొద్దీ మనం తగ్గాలండి. అంతేగాని ఇక్కడ పట్టిన 1½ ఇక్కడ పట్టకూడదండి, కిస్తా టైట్ పట్టేస్తుంది. జస్ట్ 1/2 ఇంచ్కి తేల్చేసుకోవాలండి. తేల్చేసుకునే మనం ఇలా గీసుకుంటే మీకు స్టిచ్లో వంకర కానీ లేకపోతే ఒక కాల్ లూజ్ ఎక్కువ ఒక కాల్ లూజ్ తక్కువ వచ్చిందని కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఇది చెప్పాను కదా మార్కరు, ఇది చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఇది చూసారండి, అడుక్కు కూడా ఇది పడింది, హోల్స్ పండి.
గమనించండి. ఇదిగోండి ఇక్కడ మనం ఎక్కడైతే గీసామో ఈ అడుగు వరకు కూడా హోల్స్ పడి మీరు కుట్టుకునేటప్పుడు దాని మీదే లైన్ గా కుట్టుకోవచ్చుండి. అసలు కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ఇక్కడికి ఇది అయిపోయిందండి. ఇది కట్ చేసాం. ఇది ఎప్పుడూ కూడా ఓపెన్ వైపే కిస్తా పెట్టుకోండి. ఇటు వైపు కిస్తా మార్కింగ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి నేప ముక్క ఇక్కడ మనం జాయింట్ లేకుండా ఈజీగా తీసుకోవచ్చు. అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఈ ఓపెన్ వైపే కిస్తా పెట్టుకోండి. అదొకటి గమనించుకోవాలి దీంట్లో మీరు. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా మనం నేప తీసుకోవాలండి. పైన పై ముక్క ఇదిగోండి. ఇది ఉంది కదా, ఇటు జాయింట్ ఉంది కదండి. మనం నాలుగు ముక్కలు జాయింట్ చేసుకోవక్కర్లే. ఇప్పుడు ఒక జాయింట్ చేసుకుని ఎదర బొందు కుట్టేసుకోవచ్చు ఈజీగా. అందుకని ఇటు తీసుకోవాలి. దీనిలో మనకి పైన బొందు ఎక్కించుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ మడిచేసి ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఇదిగోండి ఇలా ఉంటుంది కదా. మనం ఇందాక ఈ 1 ఇంచ్ వదిలేసి అసలు కొలత తీసుకున్నామండి. అందుకని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఇది అంచు ఉంది కాబట్టి 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసుకుంది. ఒక 1 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. ఇది మనం బొందుకి ఇలా మడత వస్తుందండి. ఇది ఓకేనండి. మనకి నేపాల్ లెంగ్త్ వచ్చి 7½ వచ్చిందండి. ఎదుగో 7½ ప్లస్ మనం ఈ జాయింట్ చేసే దగ్గర కుట్లోకి ఖర్చు వెళ్ళుద్ది కదండి. అందుకని ఇది 8 ఇంచెస్ పెట్టేసుకోండి. ఆ పావు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కాస్త మీరు కొత్తగా నేర్చుకునేవాళ్ళు కాబట్టి 1½ ఇంచ్ పెట్టుకున్న నష్టమే లేదండి. ప్లస్ ఈ నేప విడ్త్ వచ్చి మనకి ఇది 22½ వచ్చిందండి. 22½ అంటే ఇది 4 పార్ట్స్ మీద ఉందండి. మనం తీసుకున్నది 2 పార్ట్స్ మీద. 22½లో సగం మార్క్ చేసుకోండి. అంటే 11½ పెట్టుకోండి. ఓకేనండి. లేదు మీరు 11½ అలా డివైడ్ చేసుకోవడం కష్టం ఇది అని అనుకున్న వాళ్ళు ఉంటే అండి, వాళ్ళు కూడా నేర్చుకోవాలన్నదే నా కాన్సెప్ట్. అందుకని ఈ 4 మడతల మీద ఇలా వేసుకునండి, ఇలా పెట్టేసుకోండి. అది కూడా మీకు కరెక్టే వస్తుంది. ఇది కూడా ఫాలో అవ్వచ్చు మీరు. ఇక్కడికి బాక్స్ వేసేసుకుని మనం కట్ చేసుకున్నాం అనుకోండి. ఇది నేప. ఎప్పుడు కూడా మీరు వచ్చులే అని అనుకోవద్దండి. స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోండి. ఆ కొంచెం క్రాస్ పోయినా కూడా మనకి వంకర టింకర్గా రావడం అనేది జరుగుద్దండి. ఇక్కడ అంగుళానికి మనం పెట్టుకున్నాం కదండి, ఇక్కడ ఒక టక్ వేసేసుకోండి. ఎందుకంటే ఇది మీకు గుర్తు అనమాట, ఇది బొందుకి మడిచి కుట్టుకోవాలి అని. మళ్ళీ ఇంత వచ్చింది ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు మీరు కొలత చూసుకుంటే. అందుకని కుట్టుకుంటే ఇలా కట్ పెట్టేసుకుంటే ఇలా మనం అది బొందుకి ఇదండి. ఇప్పుడు ఇది ఈ 2 పార్ట్స్ని ఇది నేప పార్ట్ అండి. అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చి మనకి ఇంకా దీనిలో కావాల్సింది బొందు అండి. అసలు మెయిన్ ముఖ్యం అది మనకి బొందుకి. ఇదిగోండి క్లాత్లు క్లాత్ మిగిలింది కదండి. అంచున్న వైపు ఇది 1½, 1 ఇంచ్ పెట్టుకుని మీ ఇష్టం అండి. అది నేనైతే 1 ఇంచ్లోనే కుట్టేస్తాను. ఒకవైపు అంచు ఉంటుంది కాబట్టి కొంచెం కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే కాస్త వెడల్పు ఎక్కువ పెట్టుకోండి, నష్టం ఏం లేదు. ఇదిగోండి ఇది బొందు మొక్కలు అంతే అండి. దీని గురించి టెన్షన్ పడాల్సింది, మనకు రాదేమో అని భయపడాల్సింది ఏమీ లేదండి. ఈజీగా ఉంది. మీకేమన్నా డౌట్స్ ఇవి ఉంటే, ఏదన్నా అర్థం కాలేదు అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఏంటన్నది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం క్రింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ ఎవ్రీవన్. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి.